అంటే అంటే మేము అమరావతి మీద వీళ్ళు మాట్లాడటం, చాలా మంది ప్రభుత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్ గా బొత్స గారి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్ గా ఇదివరకు ఒకలా మాట్లాడి ఇప్పుడు మాట్లాడు, ఏ రోజు నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. 14వ తారీఖు కూడా మేము ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారితో కానీ వీళ్ళందరితో కూడా మేము కూర్చుంది, మేము ఆలోచించింది ఎంత బాగుండాలనుకుంది, అమరావతిని అక్కడి నుంచి మార్చాలి, తీసేయాలని ఏ రోజు మేము అనలేదు. ఒకసారి గత రికార్డులు చూసుకుంటే కూడా ముఖ్యంగా పెద్దలు బొత్స గారు కూడా మీరు మాట్లాడితే వారు అనే విధానం ఏంటంటే మీరు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మేము రెండు మాటలు మాట్లాడాలి. ఆ రోజున మేము మాట్లాడింది అమరావతి రాజధానిగా ఉండాలి, భూసేకరణని మీరు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించండి, రైతులు ఇష్టపడితే తీసుకోండి, అలాగే అది ప్రకృతికి విధ్వంసం కలిగిన రాజధానిగా మేము ఉండాలి మేము కోరుకుంటున్నాం. మేము అదే మాట్లాడాం, అలాంటి వేదికల మీద మాట్లాడాం తప్ప అసలు రాజధానికి తరలించాలని చెప్పి మేము ఏ రోజున మాట్లాడలేదు. అది ఎంత ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఎంత జాగ్రత్తగా కట్టగలరు, గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేది మా ఆకాంక్ష, మా ఆశయం తప్ప అలాంటి ఆశయాన్ని ఈ రోజున ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ స్పష్టతో రావాలి. అంటే నేను కొద్ది రోజుల్లో బొత్స గారే మాట్లాడుతుంటే పురపాలక శాఖ మంత్రి కదా, వారు మాట్లాడితే మేమేమనుకోవాలని ఎవరు మాట్లాడలేదు. మరి బొత్స గారి మాటలనేది ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యూచర్లో ఆయన కొన్న ముఖ్యమంత్రులుగా అవ్వాలనుకుంటే అది వేరే విషయం, కానీ వేరే ఆయన వాళ్ళ నాయకులు మాట్లాడకపోతే మటుకు బొత్స గారి మాట మేము ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది. అమరావతి రాజధాని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి కదిలించడానికి కుదరదు. అమరావతి రాజధానిని ఎందుకు ప్రత్యేకించాలి, కేంద్రం అది. నిజంగా 2014లో ఒకవేళ అప్పటికి వైసీపీ కానీ వచ్చిండుంటే అది తోనకొండకు తరలించుకుంటే అది వేరే పరిస్థితి, కానీ మొత్తం దాదాపు $1 బిలియన్ 7,000 కోట్ల పై చిలుకు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవైపు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దాం, $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని $5 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని అంత చేస్తున్నప్పుడు దాదాపు బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి రాజధాని మారుస్తామంటే అది నిజంగా చాలా బాధ కలిగే పరిస్థితి. ఉదాహరణకి జగన్నాథ్ గట్టు అని కర్నూలులో ఉంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత నివాసానికి అసలు పనికిరానిది, రోడ్లు వేసామని చెప్పి అందరు చెప్తారు. ఇట్లా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోవటం, ట్యాక్స్ పేయర్స్ నిధులు దుర్వినియోగం అయిపోయి దీని గురించి ఎవరు మాట్లాడకపోవటం, ఒక జగన్నాథ్ గట్లాగా మళ్ళీ అమరావతిని కూడా అలాగే చూసేసి 7,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడిని తరలించేస్తామని దాన్ని జనసేన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ తరలి ఏం చేయాలి ఉన్న ప్రభుత్వం అంటే దానికి వాటి లోటుపాట్లు సరిదిద్దండి, వాళ్ళు చేసిన తప్పులుంటే అవి సరిదిద్దండి. సరిగ్గా మా అట్లా చేయాలి తప్ప కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని మార్చేస్తాం లేదంటే మీరు నాకు ఎలా ఉందంటే బొత్స గారు చెప్తుండే ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టేస్తాం విడిపోతే తప్పేంటన్న మాట్లాడే మొదటి వ్యక్తి ఆయన. అని ముందు మన అందరికీ సైకలాజికల్ అందరికి అలవాటు చేస్తారు, విడిపోతే తప్పేంటి విడిపోతే తప్పేంటి, అలాగే అమరావతి రాజధాని మారిస్తే తప్పేంటి తప్పే, మరి 7,000 కోట్లు ఎవరు కడతారు, బొత్స గారు ఇంట్లో నుంచి కడతారా డబ్బు? అని అందరూ అర్థం చేసుకుని ఇది బాధ్యతతో నడపాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు వీళ్ళందరూ అయితే అందుకని మేము ఈ వేస్టేజ్ కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా మేము అమరావతి రాజధాని అక్కడే ఉండాలి, ఇది అందరికి ఆమోదయోగ్యమైనది, అందరికి ముందుకెళ్ళిన తర్వాత దీన్ని మార్చడం సరైనది కాదు. ఒకవేళ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే మటుకు దాన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. దీనిలో 13, 16, 20 సెక్షన్ల సంబంధించి సవరణ చేశారు, ఈ సవరణ వల్ల చట్టానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది, దీని మీద మీరు చట్ట కేంద్రానికి సంబంధించి ఈ చట్టానికి సవరణ తొలగించాలని ఏమన్నా డిమాండ్ ఏమైనా తీసుకొస్తారా? అంటే ఒకసారి మేము దాని సంపూర్ణ కొంత ఏమేమి తీసారనేది దాని మీద కొంచెం అవగాహన చేసుకొని అందుకని మా కాపీ యాక్ట్ మీద అందుకు వచ్చిందంటే మేము దాని కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడదామని. మంచి చట్టం సార్, మీరు అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వెలికి తీయడానికి చట్టం చాలా దోహదం చేస్తుంది, సామాన్య పౌరుల నుంచి పెద్దోడి వరకు ఎవరైనా అసెంబ్లీలో చూస్తే ఇతర పార్టీతో పాటు ఉండవు రెండే పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండు మీరు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వ విధానాల మీద మీరు ఏదైనా పోరాటం చేస్తే ప్రజా సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ఉన్న రెండు పార్టీల వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, గతంలో విషయాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేయబోతారా? ప్రస్తుతానికి నిజంగా థాట్లు, ఎందుకంటే మేము ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటున్నాం, ఇండివిజువల్గానే మాట్లాడుతాం,
వృధాగత ఆలోచన లేదు. ముందు నుంచి కూడా మేము తీసుకున్న కాపు రిజర్వ్ దానికి ఏదైతే కేంద్ర విధి విధానాలను దాని ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అనేక విజ్ఞాపన పత్రాలు నాకు అందేవి ఏంటంటే, బేసిక్ ఇది ఒక కాపులు ఇవన్నీ కాదు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ పేద వర్గాల్లో ఉన్న అగ్ర కులాల్లోని వాళ్ళకి వెనకబడిపోతా ఉన్నారు. మా సంగతి ఏంటని చెప్పి ఇది దేశం మొత్తం మీద ఉన్న ఇష్యూ లేదు. దాంట్లో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. గుజరాత్ కానీ ఇట్లాగా అలాగే మరాఠాస్కి మహారాష్ట్రలో రిజర్వేషన్ కల్పించగలిగారు. అక్కడ బీజేపీ శివసేన ప్రభుత్వం నిజంగా అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. అలాగా ఆ పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతే వాళ్ళకి తెలియాలి. అలాగే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మన ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చారు. అది ఈ ప్రభుత్వం ఎందుకు నా ముందుకు తీసుకెళ్లకపోతుంది కూడా వాళ్ళు బొత్స గారు వివరణిస్తే బాగుంటుంది. సమస్య పరిష్కారం జరగాలి అంటే కూర్చోండి, మేము ఎట్లా ఆలోచిస్తామంటే ఏ సమస్యకైనా, ఉదాహరణ కశ్మీర్ సమస్యని ఇన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు. తెలంగాణ సమస్యని ఇంత ఆ సమస్యని హ్యాండిల్ చేయగలిగారు. అంతమంది కూర్చోబెట్టి ఇంత బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఈ రిజర్వేషన్ సమస్య, కాపు రిజర్వేషన్ చాలా చిన్న ఇష్యూ. అది ఖచ్చితంగా 151 సీట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. తెలుసు నిజంగా మనస్ఫూర్తి చేయాలంటే వాళ్ళు చేయగలరు అనుకున్నాను. మరి చూడాలి మీరు ఎలా చేస్తారు. నేను ఈ బొత్స గారు కొంచెం చెప్తే బాగుంటుంది. సార్ ఇది అంటే నేను అన్ని చెప్తే మాకు ఉన్న ఇష్యూ ఏంటంటే, మేము 14 తర్వాత రెస్పాండ్ అవుతాం అనుకున్నాం. అందుకే దయచేసి ఈ క్వశ్చన్ మేము కొంచెం రిజర్వ్ చేస్తాం, సమాధానం రిజర్వ్ చేస్తాం. అంటే నేను సింపుల్ చెప్పాలంటే పథకాలు ఇంట్రొడ్యూస్ చేసేయటం మాట్లాడటం తేలిక, ఆచరించడం కష్టం. అది ఎంత ఆచరించకుండా దాన్ని చూసి మాట్లాడతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.